హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మనము మన ఛానల్లో గర్భిణీలు ఎటువంటి లిక్విడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి సో మనం తీసుకునే ఆహారమే కాదు తీసుకునే పానీయాల మీద కూడా మన బేబీ హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో ఎటువంటి జ్యూసెస్ అనేవి ఎక్కువగా తీసుకుంటే బేబీకి అలాగే మదర్కి మంచిది అనేది మనము ఈరోజు తెలుసుకుందాం ముందుగా మనం తీసుకోవాల్సింది కొబ్బరి నీళ్ళు సో ఈ కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు ఈరోన్ ఇన్ఫెక్షన్తో పాటు మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మన బాడీలో రిలీజ్ అవుతాయి సో కంపల్సరీగా గర్భవతులు డైలీ ఒక కొబ్బరి నీళ్ళు అనేది మీరు తీసుకుంటే మీకు ఉమ్మ నీరు తగ్గడం అనే సమస్య నుంచి కూడా మీరు దూరంగా ఉండొచ్చు ఇక తర్వాత మంచినీళ్ళు సో శుభ్రమైన మంచినీళ్ళు కాచి చల్లార్చిన మంచినీళ్ళు మీరు డైలీ త్రీ టు ఫోర్ లీటర్స్ వరకు కూడా మీరు వాటర్ అనేది తీసుకుంటే మీ బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది ఇక తర్వాత పాలు సో గర్భవతులు పాలు తీసుకోవడం వల్ల మీకు ఎనిమియా సమస్య నుంచి తగ్గి తగ్గించబడతారు అలాగే మీకు కాల్షియం తగ్గడం అటువంటివి అలాగే బోన్స్ వీక్ అవ్వడం వంటి ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా ఉండొచ్చు అలాగే మీ బేబీ బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అలాగే పాలే కాదు పాలతో కూడుకున్న పదార్థాలు అన్నీ కూడా తీసుకోవచ్చు మజ్జిగ బాదం మిల్క్ యోగట్ కర్డ్ ఇటువంటి పదార్థాలు కూడా మీరు లిక్విడ్స్ రూపంలో తీసుకోవచ్చు ఇక తర్వాత ఫ్రూట్ జ్యూసెస్ అనేవి బాగా తీసుకోవాలి వాటిల్లో ముఖ్యమైనవి ఆరెంజ్ జ్యూస్ దీన్ని తీసుకోవడం వల్ల మంచిగా సి విటమిన్ అలాగే ఫోలిక్ యాసిడ్ కూడా అందుతుంది ఇక తర్వాత లెమన్ జ్యూస్ సో ఈ లెమన్ జ్యూస్ తీసుకోవడం వల్ల మనకు విటమిన్ సితో పాటు మంచి ఫోలిక్ యాసిడ్తో పాటు మార్నింగ్ సిక్నెస్ నుంచి కూడా మనం దూరంగా ఉండొచ్చు ఇక తర్వాత షుగర్ కెన్ జ్యూస్ సో దీనివల్ల మనకు ఆకలి బాగా పెరుగుతుంది అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది బట్ డయాబెటీస్ పేషెంట్ మాత్రం లైట్గా తీసుకుంటే సరిపోతుంది ఇక తర్వాత యాపిల్ స్మూతీ అలాగే అవకాడో స్మూతీ వాటర్మెలన్ జ్యూస్ లాంటివి ఎక్కువగా తీసుకుంటే మీ బేబీకి అండ్ మీకు చాలా మంచిది ఇక తర్వాత వెజిటేబుల్ జ్యూస్ సో ముఖ్యంగా వెజిటేబుల్ జ్యూస్లో క్యారెట్ జ్యూస్ మరియు బీట్రూట్ జ్యూస్ టమోటా జ్యూస్ని ఎక్కువగా తీసుకుంటే మీకు హిమోగ్లోబిన్ శాతం కూడా బాగా పెరుగుతుంది ఇక వీటితో పాటు గర్భవతులు ముఖ్యంగా కెఫిన్ ఉండే పదార్థాలని అస్సలు తీసుకోకూడదండి వాటికి చాలా దూరంగా ఉండాలి సో వాటిలో ముఖ్యమైనది కాఫీ మరియు టీ అలాగే కోకోకోలా అలాగే కూల్ డ్రింక్స్ మరియు ఐస్ వేసిన సోడాలు అలాగే గ్యాస్ వేసిన కూల్ డ్రింక్స్ లాంటివి అస్సలు తీసుకోకూడదు అలాగే బీర్ వంటి ఆల్కహాల్ పదార్థాలు కూడా చాలా దూరంగా ఉండాలి అలాగే వాటితో పాటు గ్రీన్ టీ వంటి హెర్బల్ ప్రోడక్ట్స్ కూడా దూరంగా ఉండాలి అలాగే అలాగే పైనాపిల్ జ్యూస్ మరియు పపాయా జ్యూస్ అనేది గర్భిణీ స్త్రీలు తీసుకోకపోవడం అనేది మంచిది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే ఏ జ్యూసెస్ తీసుకోవాలో ఏ జ్యూసెస్ తీసుకోకూడదో కొంచెం అవగాహన పెంచుకొని మీరు తీసుకుంటే మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్